ఒక నెల రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారండి డీజీపీకి. ఏమని, బాబు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు ఆంధ్రప్రదేశ్లో, అనేకానేక స్టేషన్లో అనేకానేక జిల్లాల్లో చాలా కేసులు పెట్టారని తెలుస్తోంది, ఆ కేసులు ఏమిటో నాకు తెలియదు, మీరెవరు చెప్పలేదు, ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి ఎన్నికల్లో ఎఫిడవిట్లో కేసులన్నీ కూడా లిస్టౌట్ చేయాలి కాబట్టి దయచేసి మీరు మీ ఎస్పీల దగ్గర నుంచి తెప్పించి నాకు ఆ సమాచారాన్ని పంపించండి, నా మీద ఎన్ని కేసులు పెట్టారో అని ఒక లెటర్ రాస్తే, ఇంతవరకు వారు పూర్తి వివరాలను ఇవ్వలేదండి. అంటే ఏ స్థాయిలో ఎలా వ్యవహరిస్తున్నారు డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో ఏం చేశారంటే, వాళ్ళు ఆయన ఒక్కడే కాదండి, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈ సమస్య ఉన్నది. సో వీళ్ళందరూ కలిసి ఒక కేసు వేశారు ఏపీ హైకోర్టులో, మాకు ఈ విధంగా సమాచారం ఇవ్వడం లేదు అని వేస్తే, నిన్న హైకోర్టు వారు అడిగారు కేసుల వివరాలు ఇవ్వడానికి మీకు ఎంత సమయం కావాలి. అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎవరి మీద అయితే కేసులు పెడతారో వాళ్ళకి మీరు సమాచారాన్ని ఇవ్వాలి ముందుగానే, కానీ ఇవ్వడం అలా కావాలని. ఎందుకు అంటే అందరికీ తెలుసు, ఎఫిడవిట్లో కనుక మీరు మీ మీద ఉన్న కేసుల గురించి పూర్తిగా వివరాలు ఇవ్వకపోతే మిమ్మల్ని తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనిని ఆసరాగా తీసుకొని వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. సరే, వైసీపీ వాళ్ళు ఆడుతున్న నాటకం బాగానే ఉంది, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతోద్యోగులు కూడా ఆడుతున్నారు, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా. సో కోర్టు నిన్న అడిగింది ఎందుకు ఇవ్వట్లేదు, పిటిషనర్లు కోరి నెల రోజులైంది, ఇంతకాలం ఏం చేస్తున్నారు, ఒక్క రోజులో ఇవ్వచ్చు వివరాలు, ఇవాళ మరి బోర్డు అంతా ఆన్లైన్ ఉంది కదా, బటన్ నొక్కే కార్యక్రమం చాలా ఈజీ, అన్నీ కంప్యూటర్లోనే నిక్షిప్తమయ్యి ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా ఏఐ ద్వారా ఇమీడియట్గా డేటా క్రంచింగ్ చేసి ఎన్ని కేసులు ఉన్నాయో ఒక లిస్ట్ తయారు చేయడం ఒక్క రోజు టైం పడుతుంది, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పారు. ఎవరెవరండి కేసులు వేసింది, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, చింతకాల అయ్యన్న పాత్రుడు, దూలిపాళ్ళ నరేంద్ర కుమారు, వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వరరావు, ఇట్లా చాలామంది వీళ్ళందరూ వేశారట. ఎందుకంటే అందరికీ ప్రమాదం ఏది, సో అందరూ కూడా ఇందులో ఈ పిటిషన్లు ఉన్నాయి, వేరువేరుగా ఈ పిటిషన్లు వేశారు. సో దీని మీద ఇప్పుడు 18వ తేదీన నోటిఫికేషన్ వస్తుందండి, అందరూ మరి నామినేషన్లు వేస్తారు. వేస్తే ఈయన చెప్తారట, ప్రభుత్వ తరఫున న్యాయవాది ఏమంటారు, మహేశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వ తరఫు న్యాయవాది, ఎస్పీలను వివరాలు కోరకుండా నేరుగా డీజీపీకి వినతి ఇచ్చారని, అందుకే వారి నుంచి సమాచారం తెప్పించడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ఎంత ఘోరమో చూడండి, ఎస్పీలను అడగకుండా నేరుగా డీజీపీకి మీరు లేఖ రాశారట, డీజీపీకి లేఖ రాస్తేనే గతి లేదు, ఎస్పీలు సమాధానం చెప్తారా, తర్వాత ఇప్పుడు ఎస్పీలు మొత్తం 26 జిల్లాలు ఏమో ఉన్నాయి, ప్రతి జిల్లా ఎస్పీకి లెటర్ రాయాలి, ప్రతి వాళ్ళు దాన్ని పంపించాలి, అందులో ఒక ఎస్పీ పంపించకపోయినా కూడా ఇబ్బందే కదా, డీజీపీ కింద పనిచేసేటువంటి వ్యక్తులు ఎస్పీలు. సో డీజీపీ దగ్గర ఆఫీసులో సమాచారం ఉంటుందా, ప్రతి ఒక ఎస్పీ దగ్గర ఉంటుందా సమాచారం అంతా, అంటే ఎలాంటి ఎక్స్క్యూజ్ ఎలాంటి సాకు చెప్తున్నారో చూడండి. ఇక్కడ అయినా కూడా చివరికి హైకోర్టు వారు కొంచెం అక్షంతరం వేసి, బాబు మీరు ఈ నెల 16వ తేదీ లోపున మొత్తం వివరాలు ఇవ్వండి అని ఓరల్గా ఆదేశించారట, మౌఖిక ఆదేశాలు. మరి ఇవ్వకపోతే ఏం చేస్తారో ఏమిటో చూడాలి, ఎందుకంటే 18వ తేదీనే నోటిఫికేషను ఉన్నది కాబట్టి.